ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనతాదళ్ యునైటెడ్ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎదుట తమ డిమాండ్లను బయటపెట్టింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు గడవకముందే నితీష్ కుమార్ మెలిక పెట్టారు. శనివారం జాతీయ కార్యవర్గ సమావేశంలో జేడీయూ ఈ నిర్ణయం తీసుకుంది. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు పార్టీ సమావేశంలో తీర్మానం చేసింది. ఇందులో బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకొచ్చిన తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడడంలో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అత్యంత కీలకం అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారో అనేది చర్చనీయాంశంగా మారింది. దేశ రాజకీయాల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ తుఫాన్ రేపారు. బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలంటూ తీర్మానం చేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎన్డీఏలోని ప్రధాన పార్టీ అయిన జేడీయూ ఈ మెలిక పెట్టడంతో మరో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి సంకటంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూనే వచ్చారు. 2014లో ప్రత్యేక హోదా కోసం పోరాటం సైతం చేశారు. అయితే నాడు ఎన్డీఏ ప్రభుత్వానికి సంకీర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పప్పులు ఉడకలేదు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలిపారు. అంతేకాదు, ప్రత్యేక హోదా అనేది సంజీవనీయా అంటూ ప్రశ్నించారు కూడా. బీజేపీతో పొత్తు కటిఫైన తర్వాత మళ్లీ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేశారు. ఇకపోతే 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు, దీక్షలు చేశారు. 25 ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను నెరవేరుస్తామంటూ ప్రచారం చేశారు. వైసీపీ ఎంపీలను భారీగా గెలిపించారు ఏపీ ప్రజలు. కానీ కేంద్రంలోని ఎన్డీఏకు సంపూర్ణ మెజారిటీ ఉండడంతో కేంద్రంపై ఒత్తిడి పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా ప్రత్యేక హోదా అంశాన్ని చాలా మంది నేతలు పక్కన పెట్టేశారు. అయితే తాజాగా వచ్చిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టాలంటే ఏపీ నుంచి పార్లమెంటుకు ఎంపికైన అభ్యర్థుల మద్దతు తప్పనిసరి. ఎన్డీఏ అధికారంలో ఉండాలంటే అందుకు ఏపీలోని టీడీపీ, బీహార్లోని జేడీయూ సహకారం తప్పనిసరి. బీజేపీ అవసరాన్ని అవకాశవాదంగా తీసుకున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు పాలిట శాపంగా మారనుంది. ప్రత్యేక హోదా సాధించే సమయం వచ్చిందని దాన్ని బీహార్ సీఎం వినియోగించుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు అవకాశవాదంగా మలుచుకోకూడదనే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఒకవేళ ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడు పెద విప్పకపోతే విపక్షాలకు ఒక ఆయుధం దొరికినట్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఏపీలో ఏ అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాచుకూర్చున్నారు. ఏదైనా సాకు దొరికితే విజృంభించాలనే భావనలో ఉన్నారాయన. ఇప్పటికే ప్రతిపక్ష హోదా అంశంపై పోరాటం చేయాలని రెడీ అయ్యారు. అయితే అది ఒక పార్టీకి మాత్రమే పరిమితమైంది. అందులోనూ ఆ అంశాన్ని కేవలం రాజకీయ కక్ష సాధింపు వరకే పరిమితం. ప్రజల నుంచి ఎంతమాత్రం మద్దతు కూడగడతారు అనేది సందేహమే. అదే ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళితే దానికి ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశం ప్రజల సెంటిమెంట్, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినది, రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉంది. ఈ క్రమంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ప్రజల్లోకి వెళితే మాత్రం సక్సెస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి వైఎస్ జగన్కు ఈ అంశం ఇవ్వకూడదు అంటే చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రంలోని బీజేపీ అవసరాన్ని అవకాశంగా మలుచుకుని ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి కేంద్రంపై ఒత్తిడి పెంచి సాధిస్తే మాత్రం ఏపీ రాజకీయాలు చరిత్రలో నిలిచిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇందుకు కేంద్రంలోని ఎన్డీఏ ఎంతమాత్రం సహకరిస్తుంది అనేది వేచి చూడాలి.